ఉండలేక వెళ్ళలేక పునరావాస కేంద్రాల్లో సరైన తిండి దొరక్క పస్తులు సరుకులు లేక ఇంట్లో పోయి వెలిగించలేని ధైన్యం కాలనీలు ఇళ్లలో పేరుకపోయిన బురద చెత్తతో కంపు పిల్లా పాపలతో దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో మోటార్లతో బయటకు నీళ్లు వైకుంఠ ధామాలలో నీళ్లలోనే ఉన్నాయట అంత్యక్రియల కష్టం పరిహారంలో గందరగోళం జాబితాలో నకిలీలు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారి అర్హుల బంధుమిత్రుల ఇళ్లలో ఉన్నవారు కాదా న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన అప్పుడే స్టార్ట్ అయింది పరిహారంలో గందరగోళం జాబితాలో నకిలీలు వచ్చినట ఆల్రెడీ పెద్దపల్లి జిల్లా మల్కాపురంలో ముంపున గురైన ఇంటి సామాగ్రిని చదువుతున్న మహిళడట భద్రాచలం పునరావాస కేంద్రంలో అల్పాహారం కోసం లైన్ లో వరద బాధితులు ఉన్నారు అవ గిన్నెలు పట్టుకొని నిలబడరు చూడరి మొత్తం రాష్ట్రమే ఇకొస్త మీరు చూడరి అదేమో వరద దెబ్బ కదా ఇది అప్పుల దెబ్బతో సర్వేనే లేదు సాయం ఎప్పుడు వరదలతో పంట నష్టంపై అన్ని కాగి లెక్కలేమ్యునిరేషన్ పై ఉత్తర్వులు ఇవ్వని వ్యవసాయ శాఖ గంపగుప్తగా అంచనా లెక్కలు వేసి కలెక్టర్లకు నివేదికలు పదకొండు లక్షల ఎకరాల్లో పదివేల చొప్పున నష్టం నష్ట పరిహారంపై ఇంతవరకు మాటెత్త రాష్ట్ర ప్రభుత్వం క్లౌడ్ బరస్ట్ కాదు ఎప్పుడు వచ్చే వరదలే ఈసారి ఎక్కువగా వచ్చాయి అంటూ గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక నైరుతిలో క్లౌడ్ బస్టర్ కాదు కేసీఆర్ రాజకీయ సిద్ధాంతానికి రుజువులు లేవు పర్యావరణ భూగర్భ శాస్త్రవేత్తల విమర్శలు అంటూ ఇది కేవలం కాళేశ్వరం ముంపును డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామా క్లౌడ్ బారస్ లేదు ఇది కేసీఆర్ కూడా కానీ ఓ పంచాయతీలో లేపితే జనమంతా దాని గురించి ఆలోచిస్తారు కాళేశ్వరం టాపిక్ మర్చిపోతారు అనుకుంటారు ఇలా బరాబర్ కాళేశ్వరం దగ్గర పోతా ప్రవాహం తగ్గే కాళేశ్వరం వద్ద గోదావరి శాంతం మేడిగడ్డలోకి ఎనిమిది పాయింట్ ఆరు రెండు లక్షల క్యూసెక్కులు లు శ్రీశైలం ప్రాజెక్టులోకి మూడు లక్షల క్యూసెక్కులు వరద ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లో ఫుల్ ఆల్మట్టి నుంచి వేగం తగ్గించిన కృష్ణ అంటూ ఒక వార్త త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందాలు వస్తాయని చెప్పి బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట ఒకరు కూడా రచిపోలేదు మంత్రి అజయ్ అంటాడు ఒక్కరు కూడా నచ్చిపోలేదు అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంటాడు ఇక ఈడనేమో మీరు చూడరు నిన్ననే కదా నివేదిక ఇచ్చింది వెలుగు దినపత్రికలో ఈయనేమో అంటాడు ఇంత సమ్మెరిజెన్స్ లో కూడా ఒక ప్రాణం కూడా పోకుండా దాదాపు ఇరవై ఐదు వేల ప్రాణం కూడా కేంద్రాలు తరలించారు మనకు ముప్పై మంది దాకా చచ్చిపోయారని చెప్పావు నిన్న ప్రభుత్వ అధికారుల మంది చచ్చిపోయారని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు అధికారులు చెప్తున్నారు ఈయననేమో ఇక ఇది